నోరూరించే ఈ పల్లి ముద్దలు పది నిమిషాల్లో చేసుకోవచ్చంటే మీరు నమ్ముతారా రోజుకు రెండు ముద్దలు తినండి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండండి ఈరోజు కూడా బ్యూటిఫుల్ టేస్టీ అండ్ ఒక మంచి హెల్తీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను ఎంతో రుచిగా ఉండే ఈ వేరుశెనప ముద్దలు చక్కెర లేకుండా బెల్లం లేకుండా పాకం లేకుండా అందరూ తినే విధంగా అంటే డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా హెల్తీగా చేసుకుందాం అది కూడా పది నిమిషాల్లో కేవలం రెండే రెండు పదార్థాలతో హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరిన్ని హెల్తీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి పాత సబ్స్క్రైబర్స్తో పాటు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక కప్పు వేరసపప్పు వేసుకోవాలి వీటిని కొన్ని ప్రాంతాల్లో పల్లీలు అని కూడా అంటారు ఈ పప్పుని నూనె లేకుండా కరకరలాడేదాకా వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా లోపల దాకా వేగి పప్పు క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది రోజుకో గుప్పుడు పల్లీలు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్తున్నారు వైద్యులు అంటే ఇందులో అన్ని పోషక పదార్థాలు ఉన్నాయన్నమాట పల్లీలు కొనుక్కొచ్చినప్పుడు ఇలా బుల్లి బుల్లి పల్లీలు ఉంటాయి ముడిచుకుపోయి ముడిచుకుపోయి అవి చాలా తీయగా ఉంటాయి ఒకసారి తిని చూడండి వేరుసేనపప్పు ప్యాకెట్ తేగానే నేను అవన్నీ పెట్టుకుంటాను తినడానికి బాగుంటాయి అని ఈ పల్లీల్ని ఇలానే పచ్చివి తినచ్చు వేయించుకొని తినొచ్చు ఉడకబెట్టుకొని కూడా తినచ్చు చాలా బాగుంటాయి చాలా మంచిది ఆరోగ్యానికి ఈ వేరుసినపప్పులో గుండె ఆరోగ్యానికి అవసరమైన కొవ్వులు ఫైబర్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది డిప్రెషన్ తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది క్యాన్సర్ నివారిస్తుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు చాలా మంచిది ఈ వేసిన పప్పు క్వాంటిటీని బట్టి వేగటానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా పడుతుంది ఇవి చక్కగా మంచి రంగు వచ్చేసే లోపల దాకా కూడా బాగా వేగాయి క్రిస్పీగా ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి చల్లారాక పొట్టంతా తీసేసి బద్దలు చేసుకోవాలి ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గింజలు తీసేసిన ఖర్జూరాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఖర్జూరాలైనా వేసుకోవచ్చు లేదా ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాయి కదా ఖర్జూరాలు అవైనా వేసుకోవచ్చు వీటిని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కప్పు వేసిన పప్పుకి కప్పు ఖర్జూరాలు ఇంకా రెండు మూడు కూడా ఎక్కువే వేసాను ఖర్జూరాలు ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక్క స్పూన్ కంటే తక్కువ వేసుకున్న చాలు అందులో గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని వేసుకోవాలి ఈ ఖర్జూరాలు క్రమం తప్పకుండా రోజుకు మూడు తింటే గుండెపోటు కూడా రాదంట వైద్యులు చెప్తున్నారు ఇవి రక్తహీనతకు కూడా చాలా మంచిది వీటిలో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి తింటే బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందట గర్భిణీలకు కూడా చాలా మంచిదంట ఈ ఖర్జూరాలు డైజెషన్ కూడా చాలా మంచిది ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇవి చాలు మనకి ఇప్పుడు ఈ నెయ్యిలో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు తీపి తక్కువ తినే వాళ్ళకి కప్పు కప్పు ఖర్జూరాలు సరిపోతాయి తీపి ఎక్కువ తినే పని అయితే కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు ఖర్జూరాల దాకా వేసుకోండి ఇప్పుడు ఇందులో వేయించుకున్న వేరుసినపప్పుని వేసుకోవాలి పైన పొట్టు తీసేసి బద్దలు చేసుకున్న వేరుశనగపప్పు వీటిని గ్రైండ్ చేసి వేసుకోవచ్చా అని అడుగుతారేమో వేసుకోవచ్చు కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసి కానీ ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రైండ్ చేస్తే వేరుసినపప్పు పంట కింద పడవు కదా సో టేస్ట్ మారిపోతుంది ఇలా వేసుకుంటే తింటుంటే కరకరలాడుతూ వేరుసినపప్పు చాలా బాగుంటాయి తినడానికి వేరుసినపప్పు వేగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ని ఇప్పుడు వీటిని కాసేపు చల్లారినివ్వాలి మనం చేతే పట్టుకునే అంత వేడున్నప్పుడు వీటిని ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేడి తగ్గింది కాబట్టి నేను చేతితోటి వీటిని బాగా కలిపేసి ముద్దలు చేసేస్తున్నా చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేసుకునే పప్పు ముద్దల కంటే ఈ వేరుశెనగ పప్పు ముద్దలు టేస్ట్ చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయి అంటే ఒక్కొక్కరు రెండు మూడుతో ఆపరు నాన్ స్టాప్గా తింటూనే ఉంటారు అంత బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ బాక్స్లకు పనికి వస్తాయి టైంపాస్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి పైగా రోజుకి రెండు మూడు ముద్దలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కేవలం రెండే రెండు పదార్థాలు పదే పది నిమిషాలు అంతే ఎంత బాగున్నాయో కదా ఇంత ఆరోగ్యమైన పదార్థాలు మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు జంక్ ఫుడ్స్ కంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంట్లో వాళ్ళందరూ రోజుకు రెండు ముద్దలు తినండి అందరికీ ఆరోగ్యం మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్దీ స్టే హెల్తీ